దావీదు అంటాడు నీ వాక్యము నా త్రోవకు వెలుగు నా పాదములకు అగో పాదముల దీపం కాబట్టి ఏ చీకటిలో ఏ గుంతలో నువ్వు కాలయ్యవు వాక్యం ఏం చేస్తుంది నిన్ను జారకుండగా కాపాడుతుంది ఒకరోజు దేవునిలో ఉండి ఇంకో రోజు సైతాన్లో పడిపోవడం ఒకరోజు పరిశుద్ధంగా బతికి ఇంకో రోజు ఇంకో పాపంలో పడిపోవడం ఒకరోజు పైన ఉండడం ఒకరోజు కింద ఉండడం అది ఆత్మీయత కాదు అది రక్షింపబడుట అని అన్నారు దేవుని కలిగి ఉండుట అని అన్నారు పాపం చేయడం మళ్ళీ పశ్చాత్తాపడడం పాపం చేయడం పశ్చాత్తాపడడం అది క్రైస్తవ జీవితం కాదు తెలుసా మీకు ఒకరోజు పాపం చేయడం ఒకరోజు దేవునిలో ఉండడం అది క్రైస్తవ జీవితం కాదు క్రైస్తవత్వం కాదు ఎందుకు ప్రభు ఉన్నాడు కదా రక్తంతో కడుగుతాడు కదా కడుగుతాడు బతుకంతా కడిగిపించుకుంటూనే ఉంటే ఆత్మలో ఎప్పుడు ఎదుగుతావు నిన్ను ఎప్పుడు కట్టుకుంటావు భారతదేశంలో ఉజ్జీవం లేకపోవడానికి కారణం ఏంటనంటే ఒకరోజు పాపము ఒకరోజు పరిశుద్ధత ఒకరోజు పాపము ఒకరోజు పరిశుద్ధత ఒకరోజు రోట ఒకరోజు చెత్త ఒకరోజు దేవుడు అందుకు బలహీనతల నుండి విడుదల పొందడానికే కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోతున్నాయి బలహీనతల నుండి దురాత్మల నుండి విడుదల పొందడానికి కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోతున్నాయి అట్లాంటిది నీ ఆత్మను ఎప్పుడు కట్టుకుంటావు నువ్వు నీ ఆత్మను ఎప్పుడు కట్టుకుంటావు రక్షణ ఏంటో నువ్వు చూపిస్తావు మొదటి వ్యవహారం 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఇప్పటిదాకా నువ్వు పొందిన రక్షణ ఏంది యేసు ప్రభు నమ్మడము రక్షింపబడుటనా హృదయవంతంతో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడ్డావు అది పాటిస్తున్నాం అబ్బా నేను రక్షింపబడ్డాను రక్షణలో ఉన్న శక్తి రక్షింపబడిన జీవితం ఏంది ఇక్కడ ఉంది మొదటి వ్యవహారం 3:3 చదువు ఆయన ఎందు ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొనినా ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా ఆహా ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడంట ఆయన పవిత్రుడై ఉన్నట్టు తనను తాను ఏం చేసుకుంటాడు ఓకే ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న మీతో అడగాలనుకుంటున్నా దేవుడు మిమ్మల్ని పవిత్రుడిగా చేస్తాడా మీరు మిమ్మల్ని మీరు పవిత్రుడిగా చేసుకోవాలా లేదు లేదు గుంగినట్టు సంగినట్టు వినబడుతుంది నాకు చెప్పినట్టు వినబడతలేదు మీరందరూ చెప్పండి మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకుంటారా ఆయన పవిత్రపరుస్తాడా పవిత్రుడైన యేసు యందు నిరీక్షణ ఉన్నవాడు తనని తాను ఏం చేసుకుంటానంట ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడిపై ఉన్న బాధ్యత ఏంటంటే నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలంట నిన్ను నువ్వు పవిత్రపరచుకునే శక్తి రక్షించబడ్డ ప్రతి ఒక్కరిలో ఉంది అయితే మనం ఏం చేస్తున్నాము ప్రభా రాత్రి పాపం చేసినాను క్షమించు ప్రభా నీ రక్తంతో కడుగు ప్రభా నీ కృప నీ ప్రభా కృప నీ ప్రభా కృప నీ ప్రభా ఒక మాట చెప్పనా నీకు కృపలో బతికేటోడు ఇంకా మోసగించబడుతున్నాడు ఇక్కడ ఉన్నావు ఇది ఐగుప్తు ఇది పాపము పాపంలో జీవించినాం ఇక్కడ ఉన్నాం ఎవరో ప్రార్థన చేసి రక్షింపబడి కన్నీరు కార్చి ఏం చేసినారు దేవుడు మీ పైన కృప చూపించి ముందుకు నెట్టినాడు నెట్టిన నువ్వు ఎక్కడున్నావు కృపలోకి అడుగుపెట్టినావు ఎక్కడ అడుగుపెట్టినావు గట్టి చెప్పి అందరూ గట్టి చెప్పండి కృపలోకి అడుగుపెట్టినావు ఇప్పుడు కృపలో ఉన్నావు కృపలో జీవితం ఎట్లా ఉంటుంది తెలుసా భారభరితంగా ఉండదు చాలా లైట్గా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఈ కృపలో కొన్నిసార్లు నువ్వు ఏం చేస్తూ ఉంటావు పక్కామని చూస్తావు అట్లా ఉగ్రత వస్తుందా కృపలో రేపు దేవుడు కృప చూపిస్తుండే కానీ ఇంకా చిన్నోడు కదా నడవడం నేర్చుకోలేదులే అది ఎక్కడ పెడతాడు నిన్ను ఉయ్యాలలో పెడతాడు ఉయ్యాలలో బ్రతుకు ఎట్లా ఉంటుంది అని వాడు ఎంత నోత చేస్తున్నా ఉయ్యాలలో ఊపుతారు వాడిని చాలామంది ఎక్కడున్నారు తెలుసా ఆ ఉయ్యాల అనే కృపలో ఉన్నారు సంఘంకి వెళ్ళి బయటికి పోగానే చెత్త స్టార్ట్ అవుతుంది అక్కడ చెత్త అవును చెత్తనే చెత్త స్టార్ట్ అవుతుంది అక్కడ వారమంతా చెత్త చూసుకొని వచ్చి కృప అనే ఉయ్యాలలో ఊగుతూ ఉంటాం ఇక్కడ దేవుడు ఊపుతాడు చిన్న బిడ్డ నేర్చుకుంటాడు మళ్ళీ ఏం చేస్తాడు నీ మూతి తుడుస్తాడు చాలామంది విశ్వాసులు ఇక్కడ బ్రతుకు బాగుంది ఏది చేసినా శిక్ష రావట్లే దేవుని కృప ఉంది క్షమిస్తున్నాడు సేవకులు కూడా కృప ఉంది పౌలుకి ఏం చెప్పినాడు దేవుడు నాకు కృప నీకు చాలునన్నాడు చాలు నాకు నీ కృప ప్రభా ఎందుకు ఏదైనా చేయగలుగుతున్నా కదా ఏదైనా చేయగలుగుతున్నా రాత్రి పోయి మోకరించేసి 2 నిమిషాలు ఏడిచేస్తే దేవుడు కనికరించేసి కళ్ళు దూడిచేసి పోనీలే బిడ్డ ఇంకా చేయక అంటాడు మళ్ళీ ఏం చేస్తా ఒక 10 రోజుల తర్వాత అదే చేస్తా మళ్ళీ ఉయ్యాలలో ఊగుతా ఇదెవరు పిల్లలు చేసే చేష్టలు ఇవి
నడవడం రానోడు ఎన్నిసార్లు పడ్డా కూడా మళ్ళా లేపుతాం, అదే చిన్నోడు కదా. అదే నడవడం వచ్చినోడు పడతా ఉంటే నాలుగు తగిలిస్తాం, ఎందుకంటే అరే బుద్ధి లేదా ఇంత పెద్దోని అయినావు నీకు నడవడం రాదారా అని తిడతామా లేదా తిడతాం. ఇప్పుడు స్టీఫెన్ అడిగేయంగా కింద పడ్డాడనుకో, ఇక్కడ అడుగడుగు కింద పడ్డాడనుకో ఏం చేస్తాం? స్టీఫెన్ పడ్డవలే బిడ్డ లోలో ఏదో ఒక రోజు నడవడం నేర్చుకుంటామంటామా? ఏదో ఒక రోజు తప్పకుండా పర్ఫెక్ట్ అవుతావు అంటామా? 30 సంవత్సరాలు వచ్చినాయి బుద్ధి లేదారా నీకు అని నాలుగు పెడతాం కదా, నడవడం రాదారా ఇంకా నీకు అని బుద్ధి లేదా అని తిడతాం. ఎందుకంటే ఉయ్యాలలోకి వెళ్ళి బయటికి వచ్చినాడా లేదా? అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను కృపలో నుండికి ఎక్కడ నెట్టాడు తెలుసా? కృపలో నుండి ఎక్కడ నెడతాడు తెలుసా? బుద్ధోళ్ళు అయితే పాస్టర్లకు అర్థం కాదు, ఇన్నోళ్ళకి అర్థం కాదు. ఏం చెప్పాలా? నా కొడుకు చిన్న ఉన్నప్పుడు మా భార్య వానికి స్నానం చేపిస్తుండే కదా, నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ నాకు స్నానం చేపిస్తుండే, మురికి అంత తోముతుండే. ఇప్పుడు నేను కూడా ఎవరైనా వచ్చి నాకు స్నానం చేపించాలంటే ఎట్లుంటుంది? దేవుడు నన్ను పరిశుద్ధంగా చేయాలా దేవా, రా నేను వారం అంతా రోత వేసుకొని వచ్చిన ప్రభా రా నన్ను కడుగు అంటే కృప తర్వాత దేవుడు ఎక్కడికి నెడతాడు తెలుసా? ఎక్కడికి నెడతాడు? యేసు ప్రభు యోహాను సువార్త 14:6 చదవండి. ఇంకొకరు యోహాను సువార్త 1:14 చాలు చాలు, నేనే మార్గము సత్యము జీవము. అందరు చెప్పండి, యేసయ్య ఏమై ఉన్నాడు? ఓకే ఆగండి, అక్కడ అక్కడ ఆగిపోండి. యోహాను సువార్త 1:14 ఓకే, ఇక్కడ ఇక్కడ యేసు ప్రభువుని ఏం చెప్తున్నారు? మొదటి యోహాను మొదటి అధ్యాయంలో ఏముందంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా. ఇంగ్లీష్ బైబుల్లో ఏముందనంటే కృప సత్యములు తీసుకొచ్చినాడని ఉంది. ఏం వచ్చినాడంట? కృపను సత్యాన్ని. మోషే ధర్మశాస్త్రాన్ని తెస్తే యేసు ప్రభు ఏం తీసుకొచ్చినాడు? కృపను సత్యాన్ని. అంటే ముందు ముందు ఏం చూపిస్తాడు? ఒక వ్యక్తిని పాపం లోకం నుండి బయటికి తెచ్చి కృపలో నిలబెడతాడు, కానీ కృపలో బ్రతకంతా నిలబెడతాడా? కాదు. బ్రతకంతా కృపలో ఉన్నావంటే దేవునికి దేనికి పనికిరావు నువ్వు. బ్రతకంతా ఒక పిల్లోడు ఉయ్యాలలో ఉన్నాడంటే వాడు దేనికి పనికిరాడు? అర్థమవుతుందా? కృప నీ కృపని కుమ్మరిస్తాడు. నేను ఎన్ని పాపాలు చేసినా నేను నిన్ను క్షమిస్తున్నా, నేను ఎన్ని తప్పులు చేసినా నేను నిన్ను క్షమిస్తున్నా బిడ్డ, నేను నీ పాపాలు గతాన్నంతా తీసేసిన. నిక్కుమ చూపుతాడు, ప్రేమ చూపుతాడు, బుజ్జగిస్తాడు, లాలిస్తాడు. అన్ని చేసిన తర్వాత కొంత టైం అయిన కొంచెం పెద్దలు అవుతావు కదా ఆత్మలో, అప్పుడు అక్కడి నుండి ఎక్కడికి నడతాడు తెలుసా? నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఇక్కడ ఏసారి అంటున్నా నేను కృపై ఉన్నానని. 1 అధ్యాయంలో అన్నాడు నేను కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చిన. ఫస్ట్ కృప చూపిస్తా, కృపలో పరిపూర్ణత పొందుకుంటే అప్పుడు నిన్ను ఇంకో స్థలానికి నడతా. ఆ స్థలం ఏంటంటే సత్యము. పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తాడంట? సర్వ సత్యంలోకి నడిపించడానిక, సర్వ కృపలోకి నడిపించడానిక. యేసయ్య వచ్చింది నిన్ను కృపలోకి నెట్టడానికి, పరిశుద్ధాత్ముడు వచ్చింది సత్యంలోకి నిన్ను నెట్టడానికి. సత్యం అంటే ఏంటంటే జీవితం అంతా దేవుడిని పరిశుద్ధపరిచాడు, నీ గతాన్ని పరిశుద్ధపరిచినాడు, నీ భవిష్యత్తుని నీ ప్రస్తుతాన్ని పరిశుద్ధపరచుకోవాల్సింది, పరిశుద్ధంగా పెట్టుకోవాల్సింది నువ్వు. కృప ఆసక్తి సంపూర్ణ కదా, మనం ఇవాళ అవుతాం ఇక. అబ్బా కృపలో ఉన్నాను నేను, కృపలో ఉన్నాను, కృపలో కృపలో పెట్టడానికి నీ బ్రతకంతా దేవుడు నన్ను ఇక్కడ పెట్టలే. కృప నుండి యేసయ్య అంటున్నాడు కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చినాను, కృప చూపిస్తున్నాను. కృప చూపించిన తర్వాత, సిలువకు ఎక్కిన తర్వాత, రక్తం చెల్లించిన తర్వాత, సమాధిలోకి పోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మని పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మడు కృపలో నుండి నిన్ను సర్వసత్యంలోకి నెడతాడు, సర్వసత్యంలోకి నెడతాడు. వినండి, సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం ఏం చేస్తుంది? నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. హల్లెలూయా. అయితే ఒక ప్రశ్న ఇక్కడ, కృప నిన్ను స్వతంత్రునిగా చేస్తుందా, సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుందా? కృప నిన్ను విడిపిస్తుందా, సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుందా? ఇంకా గట్టిగా, ఎందుకు ఊపుకే పడతా ఉన్నావు? విడిపింపబడలే ఇంకా, ఎందుకు అదే పాత రోత జీవితం? కొంచెం కృపలో ఉంటావు, కొంచెం వెనకకు పోతావు, కొంచెం కృపలో ఉంటావు, కొంచెం వెనకకు పోతావు, మళ్ళీ కృపలోకి వస్తావు, అన్ని కడుక్కుంటావు, అటు ఇటు తిరుగుతావు, ఉయ్యాలు ఊగుతావు,
ఆహా, ఈ సేవకుడు నా గురించి ఏం చెప్పలేదబ్బా, నా బలహీనతలు ఏం బయట పెట్టలేం ప్రభా. స్తోత్రం ప్రభా. అమ్మా వందనాలు వేసయ్యా, నా గురించి ఆయనకి ఏది కనబడకుండా ఆయనకు మరుగుపరచు ప్రభా. కృపలో ఉన్నాడు, అక్కడనే ఉండిపోయి శక్తి లేకుండా దరిద్రులుగా పాపానికి బానిసలుగా రూపటంలు చేసుకుంటూ అబద్ధాలాడుతూ మోసం చేస్తూ కలిసి బ్రతుకుతున్నారు. అందుకే ఈరోజు దేవుడు చేసే పని ఏంటంటే, నేను కృపలో ఉండి ఎక్కడికి నడతాడు, ఎక్కడికి పరిశుద్ధాత్ముడు వచ్చింది కృపలో పెట్టేయడానిక, కృపలో నాటడానిక, సర్వసత్యంలోకి నడిపించడానిక. ఆ సర్వసత్యం నీకు ఏం చేస్తుంది, స్వతంత్రునిగా చేసి నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటూ ఆయన పరిశుద్ధతలో ఎదుగుతూ ఆ సత్యంలో నువ్వు ఉండవు. మళ్ళా నువ్వు ఏమైతే తెలుసా, ఆ సత్యంలో ఎదిగి 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 ఆ సత్యం నీలో నాటుకొని పరిశుద్ధాత్మకు ఉన్న పేరు, ఇంకొక పేరు ఉంది పరిశుద్ధాత్మకి, పరిశుద్ధాత్మకు ఉన్న ఒక పేరు చెప్పండి. ఇప్పుడు నేను ప్రసన్నం చేయబోయే పేరు చెప్పండి, ఎవరైనా చెప్తారేమో చూద్దాం. ఆదరణకర్త, ఇంకా ఎవరది, ఏం పేరు ఆయనది, సత్య స్వరూపి యొక్క ఆత్మ. ఇంగ్లీష్లో ఆయనకి ఈ పేరు ఏం తెలుసా, స్పిరిట్ ఆఫ్ ట్రూత్. పరిశుద్ధాత్మకు ఉన్న ఇంకో పేరు ఏం తెలుసా, స్పిరిట్ ఆఫ్ ట్రూత్, అంటే అదే సత్య స్వరూపి ఆత్మ. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే సత్యముతో నిండిన ఆత్మ, సత్యమై ఉన్న ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఏమైనాడు అంటే, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఎవరు ఉన్నట్టు, సత్య స్వరూపి యొక్క ఆత్మ ఉన్నాడు. దాని అర్థం ఏంటి, అబద్ధము నీలో లేదు. ఒకడు పరిశుద్ధాత్మతో నిండి అబద్ధ జీవితం జీవించలేడు. ఒకవేళ అబద్ధ జీవితం జీవిస్తున్నాడు అని అంటే పౌలు పొందుకున్న అదే పరిశుద్ధాత్మ పొందుకున్నావా, యేసు మీదకి వచ్చిన అదే పరిశుద్ధాత్మ పొందుకున్నావా, ఆయనైతే సర్వసర్వ సత్యమాత్మ, అది నువ్వే ఆత్మ పొందుకున్నావు. ఏ పరిశుద్ధాత్ముడు, ఏ పరిశుద్ధాత్ముడు, కిందికెళ్ళి వచ్చిన పరిశుద్ధాత్ముడా, పై నుండి వచ్చిన పరిశుద్ధాత్ముడా, పక్కకెళ్ళి వచ్చిన పరిశుద్ధాత్ముడా, పై నుండి వచ్చిన పరిశుద్ధాత్ముడా, పెంతకొస్తుంది కానీ పై నుండి వచ్చినని పొందుకున్నారు, పక్క నుండి కాదు. కొందరు దైవ సేవకులు ఏ ఆత్మ ఉంటారో ఏమో తెలియదు, పక్కకెళ్ళి ఇచ్చేస్తారు, రిసీవ్ కాదు. వీడట్లనే ఉంటాడు, పొందుకున్నాడు అట్లనే ఉంటాడు. అర్థమవుతుందా, పక్కకెళ్ళి పొందుకోవడం కంటే పైకెళ్ళి పొందుకోవడం శ్రేష్టం. ఈరోజు చెప్పండి, పై నుండి నేను పొందుకుంటాను, పక్కనుండా పైన అర్థమవుతుందా. నువ్వు ఎక్కడున్నావు, కృపలో ఉన్నాడు, వాక్యం చదివాడు, ఎందుకంటే అవసరం లేదు కదా. ఉయ్యాలో ఉక్తా ఉంటాడు, ఉయ్యాలో ఉక్తా ఉంటాడు. ఒక పాస్టర్ చెప్పిండు, క్రిస్మస్ అప్పుడు ఇంటి పైన స్టారు, ఇంటి లోపల బార్. ఇంటి పైన స్టార్ ఉంటుంది, లోపల బార్ స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి బతుకు కాదు కృపలో. ఈరోజు కృప నుండి సత్యంలోకి ఎంతమంది రావాలి, నిన్ను లోకంలో నుండి కృపలోకి నెట్టి నువ్వు కృపలో జీవిస్తున్నట్లయితే ఇన్ని రోజులు చాలు నా కుమారుడా, ఉయ్యాల దిగు, మంచం దిగు. ఐసీయూ హాస్పిటల్లో ఐసీయూ ఉంటారు కదా, అక్కడ ఏం చేస్తారు, మళ్ళీ అదే ట్రీట్మెంట్, ఉయ్యాల ట్రీట్మెంట్. ఇది ఐసీయూ సంఘం కాదు. అంటే ఐసీయూ సంఘమా, అందరూ ఆనందంగా ఉన్నారు, ఇక్కడ పాపలకి జోలపాట పాడతారా, చెప్పండి. చదివిన వాక్యంలో ఏముంది, ఆయన పరిశుద్ధుడై ఉన్నందున నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటావంట. సత్యం తెలుసుకున్నాడు, తనను తాను కడిగేసుకుంటాడు. ఇంకా ఇంకా కొంచెం ముందు కదా, చాలామంది వాడే వాక్యం ఏం తెలుసా, కృపలో ఉన్నాళ్ళు. మొదటి యోహాను 1:17, యేసుప్రభు రక్తము నన్నని శుద్ధులుగా చేయండి. నన్ను ఒకసారి చదవండి, అది మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, ఇక్కడ ఏముంది, సమస్త దుర్నీతి నుండి ఆయన మనం పవిత్రంగా చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ప్రభా ఇదిగో ఈరోజు పాపం చేసిన నన్ను క్షమించు అంటే కృపలో నేను కడుగుతూ ఉంటాడు, కడుగుతూ ఉంటాడు. కానీ ఎన్ని సంవత్సరాలు నువ్వు వ్యర్థం చేస్తున్నావు తెలుసా, కృపలో జీవించి ఆత్మీయంగా కట్టబడి ఉన్నావు, ఆత్మీయంగా ఎదగలేవు నువ్వు, వాక్య ప్రత్యక్షత ఉండదు నీకు, కృపలో బ్రతుకుతూ ఉంటావు. పాపం చేసి కూడా పశ్చాత్తాప పొందని స్థాయిలో కూడా వచ్చేస్తారు, ఎందుకంటే ఏం జరుగుతలేదు కదా, దేవుడు కొడతలేడు కదా,
రోజు కడుపు నిండుతుంది, నిద్ర వస్తుంది, బయటికి పోతే కాంతలు వస్తున్నాయి, సేవ చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం, ఎవరికి తెలుసు, ఇంకా ఏమైనా చేయొచ్చు చీకటిలో. మళ్ళీ వచ్చి నన్ను నమ్మలేనాడు కాబట్టి నన్ను కడుగుతాడు, కడుగుతాడు మంచిగా, ఏముంది ప్రాబ్లం, మళ్ళీ నిలబడతా పిలిపిపోయినా మళ్ళీ ప్రసంగం చేస్తా. దేవుడు నమ్మదగిన వాడు, బతుకంతా నీడు అక్కడనే ఎండ్ అయిపోతాడు. ఆ వాక్యాన్ని పట్టుకొని చాలా మంది ఏం చేస్తారు, నువ్వు ఎంత పాపం చేసినా ఏం పర్వాలేదయ్యా, దేవుడిని క్షమిస్తాడులే, తిరిగి వచ్చాయి అంటారు. కానీ నిజం చూపిస్తాం మీకు, అది కృపా సత్య వాక్యం, కృపలో ఉన్న వాక్యం, అది కృపలో ఉన్న వాగ్దానం, కృపలో బ్రతికేటోనికి అది, కానీ సత్యంలో బ్రతికేటోనికి దేవుడు చెప్తున్న సత్యం ఇది. చదవండి, అదే యోహాన్ రాస్తున్నాడు, మొదటి యోహాను 3:6 విను వినండి, అందరు జాగ్రత్తగా చెవులు పెద్దగా చేసుకొని వినండి, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవరును పాపము. ఏముంది అక్కడ, ఏముంది, ఆయన నమ్మదగిన వాడు కనుక నువ్వు చేస్తా ఉండు ఆయన కడుగుతా ఉంటాడు, నువ్వు చేస్తా ఉండు ఆయన కడుగుతా ఉంటాడు, నువ్వు తిడతా ఉండు ఆయన శుద్ధీకరిస్తూ ఉంటాడు, ఆయన నమ్మదగిన వాడు. ఒకసారి కృపలో నుండి బయటకు వచ్చి పరిశుద్ధాత్మను నిన్ను సత్యంలోకి నెట్టితే, సత్యంలో నిలబడ్డ వాని గురించి రాయబడ్డ వాక్యం అది. ఏముంది అక్కడ, ఇంకోసారి చదవమ్మా, గట్టిగా చదువు. ఒక మాట, ఎంతమంది ఆయన ఎందు నిలిచి ఉన్నారు, అంటే క్రీస్తులో నిలిచి ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ, ఎవరు లేరా? ఓకే, ఆయన ఎందు నిలిచి ఉన్నవారు ఎవరును పాపము. పాపము చేస్తూ ఉంటారు, క్షమింపబడుతూ ఉంటారు అని ఉందా? పాపము ఏముంది, పాపము, పాపము చెప్పాలి గట్టిగా, నాకు అర్థమవుతలేదు. అంటే ఇంత ప్రభుని తెలుసుకొని కూడా ఇంకా ఏదో ఒక పాపం చేస్తూ ఉన్నామంటే నీకు రెండు విషయాలు, నీకు కృప బాగా అబ్బింది, అర్థమైందా, నీకు బాగా కృప ఎక్కిపోయింది, నీకు తలకి ఎక్కిపోయింది కృప, దేవుని భయం లేదు, దేవుడు కృపనిచ్చింది నిన్ను రక్షించడానికి, ఆ కృపలో నిన్ను పెడుతుంది కూడా, నిన్ను బేర్ చేస్తుంది కూడా. ఎందుకనంటే ఏదో ఒకరోజు సత్యంలోకి వస్తావు కదా, అట్లానే అక్కడనే ఉండిపోతా అంటే కుదరదు. ఇది సత్యంలోకి వస్తే, సత్యంలోకి నిలబడ్డ తర్వాత ప్రభు నీకు చెప్పేమాట, నా బిడ్డ నాలో నిల్చున్న ఎవడును పాపము చేయడు. హల్లెలూయా, ఇప్పుడు చిత్తంగా వచ్చింది కదా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు తెలుసా, కృప నుండి బయటకు వచ్చి సత్యం అనేది ఎక్కుతుంది ఇప్పుడు మీకు. సత్యం ఎక్కడ మొదలైంది, పరిశుద్ధాత్ముడు స్వాతంత్రాన్ని కలిగించేవాడు, సత్యము స్వతంత్రులుగా చేయును. కృప ద్వారా రక్షింపబడతాము, ఆ రక్షణలో నాటుకుపోయేది మాత్రం సత్యం ద్వారానే. అయితే ఇప్పుడు ఈ ఈ వచనాన్ని బట్టి ఎంతమంది ఇంకా రక్షింపబడలేదో మనకు అర్థమైపోతుంది, ఎంతమంది పాస్టర్లకు రక్షణ కావాలో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకడు పాపం చేస్తున్నాడు అని అంటే టైం వేస్ట్ చేస్తున్నాడు, వాడు ఆత్మలో ఎదగాడు, వాడిని బ్రతకంత ఎక్కడ జరుగుతుంది తెలుసా, ప్రభా ఈ వ్యభిచారం నుండి నన్ను విడిపించు, ఒక 10 రోజులు బాగుంటాడు, 11వ రోజు మళ్ళీ మొదలవుతుంది, కృపలో బతికిపోతూ ఉంటాడు. అందుకే ఆత్మలో ఎదగాడు, శక్తి ఉండదు, శక్తి కనబడదు, పాపం చేసే వానిలో శక్తి నిలిచి ఉండదు. కానీ అక్కడి నుండి తనను తాను కడుక్కొని పరిశుద్ధపరుచుకొని సత్యంలోకి అడుగు వేసిన వాడు పాపం చేయడిగా. ఓకే, ఇంకో వచనం చదువుదాం, ఇంకా దాన్ని బలపరచడానికి. ఎనిమిదో వచనం అదే అధ్యాయం, అపవాది, అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక, పాపము చేయువాడు ఎవరి సంబంధి, ఇప్పుడు చెప్పండి అందరు, పాపం చేయువాడు ఎవరి సంబంధి, పాపం చేయువాడు ఎవరి సంబంధి, దేవుడు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు ఇక్కడ. కృప కృపవాక్యం కాదు ఇది, ఏ వాక్యము, సత్యవాక్యము. పాపము చేయువాడు అపవాది సంబంధి, ఎందుకంటే మొదటి నుండి అపవాది పాపము చేయించునే ఉన్నాడు. సో పాపం చేసేటోడు ఎవరి సంబంధి, కృపలో జీవిస్తూ కూడా నువ్వు సాతాను సంబంధిగా ఉండవచ్చు. అర్థమవుతుందా,
నువ్వు సాత్ దేవుడిని నీ లోకం నుండి బయటికి తీసుకొచ్చి ఆయన కృప నీకు ఇచ్చినా కూడా కృపలో బ్రతుకుతూ ఒకసారి వెనకకి ఒకసారి ముందుకి ఒకసారి పాపంలోకి ఒకసారి కృపలోకి శుద్ధీకరణ జీవితం జీవిస్తా ఉంటే దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా నీకు, నాయనా నా కృప నీ మీదకి వచ్చినా కూడా నువ్వు ఎవరికి చెందిన వాడివి? అపవాది మొదటి నుండి పాపం చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి పాపం చేసేవాడు ఎవరిని సంబంధి? సో ఇప్పుడు పాపం చేసేవాడు ప్రతి ఒక్కడు ఎవరిని సంబంధి? నువ్వు బాప్టిజం తీసుకున్నా, నువ్వు నీ పేరు మార్చుకున్నా, నీ ఊరు మార్చుకున్నా, సంఘాలు మారినా నీ ఐడెంటిటీ మారదు. ఎప్పటిదాకా మారదు? సత్యంలోకి అడుగేసి సత్యాన్ని ఫేస్ చేసేదాకా నీ ఐడెంటిటీ మారదు. చెత్త కలిగి ఉండి యేసుని కలిగి ఉండటం అసంభవం. ఆమెన్. సో ఎందుకు దేవుడు సత్యంలోకి రమ్మంటున్నాడు? సత్యంలోనే నిజమైన స్వాతంత్రము, సత్యంలోనే శక్తి విడుదలవుతుంది. సత్యమే ప్రజలను స్వతంత్రిస్తారు. యేసుప్రభు అన్నాడు, నేను మార్గము సత్యము, నా ద్వారానే తప్ప. అంటే దాని అర్థమైంది, సత్యము ద్వారానే తప్ప ఎవడు పరలోక రాజ్యము చేరడు. కృప ద్వారానే తప్ప. నేను మార్గము సత్యము జీవమై ఉన్నాను. ఈ సత్యము ద్వారానే నువ్వు తండ్రి సన్నిధికి రాగలుగుతావు, నువ్వు తండ్రి సన్నిధిలోకి ప్రవేశించగలుగుతావు. పాపం చేసుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తా ఉన్నావా? నీతో నాకు పని లేదు. ఒక మాట చెప్పినా నేను, ఎవరైనా పాపం చేస్తూ 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 వచ్చి సంఘంలో కూర్చొని నేను దేవుని బిడ్డ అన్నాడంటే అతన్ని అక్కడికి వెళ్ళి పెరిగి వేయడం మంచిది. ఏ చెట్టు ఫలించదో, ఏ చెట్టు ఫలించదో దాన్ని నరికి మంటల్లో వేసేయడం మంచిది. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? వచ్చి అక్కడ కూర్చోవడం వేస్ట్, ఒకరి భోజనం వేస్ట్, ఆ చేరికి ఉన్న స్థలం వేస్ట్. ఎందుకంటే వేరే ఒక పరిశుద్ధిగా వచ్చి అక్కడ కూర్చుంటాడు. నువ్వు వచ్చి ఇక్కడ టైంపాస్ చేయనికే కాదు. ఎన్ని రోజులు బతుకుతాము ఉయ్యాలలో? పాపాన్ని ద్వేషించే స్థితికి నువ్వు వచ్చినప్పుడే నీ జీవితంలో సత్యం ఉన్నప్పుడు. హల్లెలూయా. ఇంకో మాట 9వ వచనం, మనం ఒకరు చదువుతాడు ఆడంలో అంత కాంపిటీషన్. నువ్వు చదువుమా. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఏమి నిలిచింది? ఏమంది ఏమంది గట్టి చెప్పాలా? ఆయన బీజము నిలిచిందంట. హల్లెలూయా. కృపలో బ్రతికటానికి ఆ బీజం రాలే, ఇంకా వచ్చిందా? కానీ దేవుని ద్వారా పుట్టిన వానిలో ఏమి నిలిచిందంట? బీజము అంటే ఏంది తెలుసా? చెప్పండి గట్టిగా, బీజం అంటే ఏంది? ప్రేమనా? ప్రాణమా? విత్తనము, సీడ్. ఓకే, ఇంకో రకంగా ఇంకా అట్లా కాదంటే నా భాష క్షమించాలా? అంటే మేము ఎట్లా జన్మించినాము? దేవుని మూలంగా జన్మించినావా? కాదు, అంటే శారీరకంగా అడుగుతున్నా, ఆత్మీయంగా వెళ్ళిపోకండి. అయ్యో నా తండ్రి బీజము నా తల్లిలోకి పోయింది. ఆ బీజం అంటే ఏంది? స్పెర్మ్. తెలుగులో నాకు తెలియదు అది. ఓకే, తెలుసా స్పెర్మ్ అంటే? డిఎన్ఏ. స్పెర్మ్ అంటే ఏంది? డిఎన్ఏ. కణము, కణమా? ఏదో అర్థమైతే అయిందా లేదా? అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ వాక్యములో నుండి వచ్చిన ఆ దైవీకమైన బీజము నీలో నిలిచి ఉంటుందంట. ఆ బీజము మానవుల్లో ఇంతకుముందు లేదు, అందుకే పాపం చేసినాడు. సాతాను వచ్చి వాని బీజాలు వేసినాడు, అందుకే ప్రవక్త ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. అంటే సర్పానికి పుట్టిన వాళ్ళారా, మీలో సర్పము యొక్క బీజం ఉన్నది, మీరు సర్పం లాగానే ప్రవర్తిస్తారు. అర్థమైందా? కానీ ఇక్కడ దేవుడు ఏం చేసిండు? మనం సత్యంలో బ్రతుకుతుంటే ఆయన బీజాన్ని మనలో నిలిచి ఉండేటట్టు చేసిండు. అంటే ఆయన బీజము మనని ఏం చేసింది తెలుసా? మానవునిగా ఉంచలేదు. ఓకే, ఇప్పుడు చూడండి అందరూ జాగ్రత్తగా. ఇప్పుడు వచ్చినాం మనం మెయిన్ మెసేజ్లోకి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము? అస్సలు మెసేజ్ ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పటిదాకా చెప్పింది అంతే ఉంది, ఇప్పుడు అస్సలు మెసేజ్ స్టార్ట్ అవుతుంది. ఆకలి అవుతుంది నాకు, ఇప్పుడు నాకు బాత్రూమ్ వస్తుందంటే ఇప్పుడే లేచి వెళ్ళిపోండి. ఇప్పుడు ఇక్కడ ఈ మెసేజ్కి లేచిన మీకంటే మీ మీకంటే మీ కూర్చొని ఉన్న నేనైనా నిలబడుతున్నాను ఇంతసేపు.
కదా. నేను దేనికి పోతలే, మీరు కూడా పోవద్దు. దేవుడు చెప్పి ఉండాలా పోదు. నీళ్ళని ఫోన్ అని ఎవరైనా లేచిందంటే వాడు పాపిగా చూద్దాం, వాళ్ళ దేవుని బీజం లేదు. ఓకే, అయితే దేవుని బీజం ఏంటి తెలుసా? కుక్క బీజము కుక్కను తయారు చేస్తుంది. కుక్క బీజం ఏం చేస్తుంది? కుక్కను తయారు చేస్తుంది. గుర్రం బీజం ఏం చేస్తుంది? గుర్రానికి జన్మనిస్తుంది. ఎలుక బీజము మనిషి బీజము. అయితే ఇప్పుడు దేవుడు మనకి ఏ బీజం వేసినాడు? మనలో ఏ బీజం వేసినాడు? ఏ బీజం వేసినాడు? ఇప్పుడు మనలోకి విడుదలైన ఆ బీజము దేవుని బీజము. అంటే దేవుని డిఎన్ఏ నీలోకి వేసినాడు. వేసిన వెంటనే ఏమైపోయిందంటే మానవునిగా ఉన్న నువ్వు నీ రక్తముతో దేవుని బీజం కలిసిన వెంటనే నీ రక్తము, నీ ప్రాణము, నీ జీవము, నీ ఆత్మ, నీ శరీరము, నీ కళ్ళు, నీ నోరు, నీ చెయ్యి సమస్తము దైవిక బీజముగా మారింది. దేవుడు ఒక్కడే పాపము చేయకుండా బ్రతకగలడు, అది ఆయనకి తెలుసు. కాబట్టి పాపి అయిన మానవునికి ఆయన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి సమాధిని జయించి తిరిగి లేచి ఆయన బీజాన్ని నీలో వేసినాడు. ఎందుకు వేసినాడు తెలుసా? నువ్వు ఇంకా ఏమాత్రము మనిషిగా బ్రతకొద్దని. అయితే ఏ జీవాన్ని? ఆయన దేవుడై ఉండి మానవుడైనాడు. ఎందుకైనాడు తెలుసా? ఆయన మానవుడై మానవుని స్థానాన్ని తీసుకొని మానవుడైన నిన్ను నన్ను దైవముగా మార్చడానికి. నిజముగా సత్యములో జీవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి, నువ్వు విశ్వాసుని కాదు, నువ్వు పరిశుద్ధులను కాదు, నువ్వు అపోస్తలుడు కాదు, దానికి మించి నువ్వు దేవుడు ఏం చేసినాడు తెలుసా? దైవముగా చేసేసినాడు. ఆయన విత్తనము నీలో జీవిస్తున్నది. అందుకే దేవుని ద్వారా జన్మించు ఎవడు పాపము చేయడు. ఈ సంఘాన్ని దేవుడు దైవిక సంఘంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సంఘములో విశ్వాసులు ఉన్నారు. ఈ సంఘములో కృప ఉండదు. ఈ సంఘములో సత్యమును దైవిక విత్తనము దేవుడు విడుదల చేస్తాడు. దేవుడు విడుదల చేస్తాడు. దేవుడు విడుదల చేస్తాడు. మనము ఒకప్పుడు కృపలో బ్రతుకుతూ కృపలో అడిగేటోళ్ళం దేవుని, ప్రభువా నాకు డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా అడుగుతూనే బ్రతకైపోయింది. ఇవ్వకపోతే తినకుండా అడుగుతున్నాను, తిని మానేసి అడుగుతున్నాను. ఈ ప్రభా అప్పుల నుండి విడుదల చేయి ప్రభా, అప్పుల నుండి విడుదల చేయి ప్రభా. ఏదో ఒకసారి దేవుడు కనికరించి ఇస్తున్నాడు, సరే పోనీ అని. పరిశుద్ధాత్ముడు ఒక్కోడు వచ్చి ఏం చేస్తాడు? నాయనా ఎంతకైనా వెళ్ళిపో, ముందుకైనా పో, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. నా నోట్లో నుండి నిన్ను ఎంతకు పోవు, ముందుకు రావు. ఎంతకు పోవు, ముందుకు రావు. పరిశుద్ధాత్ముడు వచ్చి సత్యంలోకి నడతాడు. ఆ సత్యాన్ని నువ్వు ఎదుర్కొన్న వెంటనే ఆ సత్యము ద్వారా, ఆ సత్యము దేవుని బీజాన్ని నీకు అవైలబుల్ చేస్తాడు.